वाईसीपी गौरव अध्यक्षरालिगा राजीनामा चेसिन विजयलक्ष्मी इक नुंची वाईएसआर तेलंगाणा पार्टीलो कीलकंगा व्यवहरिंचनुन्नारा शर्मिला राजकीय प्रस्थानंलो विजयम्म पात्र एला उंडबोतुंदी लोटस पॉन्ड वेदिकगा तेलंगाणा राजकीयालपై एलांटी व्यूह रचन चेयबोतोंदी कांग्रेस पार्टीलो गौरवाध्यक्षुरालिगा बाध्यतलु निर्वर्तिंचिन विजयलक्ष्मी इक मीदट तेलंगाण राजकीयालो बिजी कानुन्नारु कोडुकु पार्टीलो कीलक बाध्यतलनु चेपट्टिन विजयम्म इक मुंदु लोटस पॉन्ड वेदिकगा कूतुरु पार्टी कोसं पनि चेयनुन्नारु एपीलो वैएस जगन्मोहन रेड्डी सक्सेस कावडंतो इक तेलंगाणलो शर्मिलनु उन्नत स्थानंलो निलबेट्टेंदुकु कष्टपडनुन्नारु पार्टीलो एलांटि कीलक बाध्यतलु निर्वर्तिंचकपोयिना पार्टी निर्माणंलो कर्त कर्म क्रियगा अन्नी तानै व्यवहरिंचनुन्नारु तेलंगाणलो वैएस कुटुंबानिकि ఆదరణ ఉందన్న అభిప్రాయంలో ఉన్న షర్మిల విజయమ్మలు వచ్చే ఎన్నికల్లోగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు వైఎస్ఆర్టీపీలో నంబర్ 1 స్థానంలో షర్మిల ఉండగా ఇక నుంచి నంబర్ 2 గా విజయమ్మ వ్యవహరించే అవకాశం ఉంది గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన నేతలతో పాటు వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన నాయకులతో త్వరలోనే విజయమ్మ సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్టు లోటస్ పాండ్ లో చర్చ నడుస్తోంది పార్టీ నిర్మాణం విధానాలు కార్యాచరణ తదితర అంశాలపై శర్మల దృష్టి సారించే పనిలో బిజీగా ఉంటే వైఎస్ కు సన్నిహితంగా ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకునే దానిపై విజయమ్మ ఫోకస్ చేయనున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పాదయాత్రకు 3 రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన షర్మిల తిరిగి ఈ నెల 10 నుంచి మళ్ళీ జనాల్లోకి వెళ్తారు లోటస్ పాండ్ వేదికగా విజయమ్మ రాజకీయ వ్యూహరచన చేయనున్నట్టు సమాచారం గత నెలలో లోటస్ పాండ్ లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి విజయమ్మతో భేటీ అయ్యారు పార్టీలో చేరే అంశంపై అధికారికంగా ప్రకటించకపోయినా చేరికలపై క్లారిటీ తీసుకున్నారట వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేయాలని వైఎస్ఆర్టీపీ భావిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో విజయలక్ష్మిదే ఫైనల్ నిర్ణయం కానుంది ఇప్పటికే విజయలక్ష్మితో లోటస్ పాండ్ లో మాజీ ఎమ్మెల్యేలు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు ఇతర పార్టీలో ఉన్న నేతలు సంప్రదింపులు జరిపారు వచ్చే ఎన్నికల్లోగా పార్టీలోకి భారీగా చేరికలు జరిగేలా ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు